ఈరోజు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటియూ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఎమ్మెల్యేల ఇళ్ల ముందు ధర్నాలు నిర్వహించి మెమోరాండాలు ఇవ్వాలని సిఐటియూ ఆశా వర్కర్స్ యూనియన్ పిలుపు మేరకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఇంటి దగ్గర ధర్నా నిర్వహించి వినతిపత్రం ఇవ్వటం జరిగింది. ప్రధానంగా ఆశా వర్కర్లు గత సెప్టెంబర్ నెలలో 15 రోజుల సమ్మె సందర్భంగా అప్పటి ప్రభుత్వం ఏదైతే ఆశా వర్కర్లకి ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాలని, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినట్టుగా ఆశా వర్కర్లకు 18,000 రూపాయలు ఫిక్స్డ్ వేతనం ఇవ్వాలని, అదనపు పనికి అదనపు వేతనం ఇవ్వాలని, రికార్డులని ప్రభుత్వమే సప్లై చేయాలని, అదేవిధంగా ఆశా వర్కర్లకు సంబంధం లేని పనులను అప్పగించకూడదని, అట్లాగే పని భారాన్ని తగ్గించాలనేటువంటి డిమాండ్ తోటి ఈరోజు మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఎన్నికల సందర్భంగా ఎన్నికల కన్నా ముందు ఆశా వర్కర్లకు ఇచ్చినటువంటి హామీ, ఆశా వర్కర్లు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వాళ్లకు వేతనాలు ఇస్తామన్నారు. అర్హులైనటువంటి ఆశా వర్కర్లని ఏఎన్ఎంలుగా అవకాశం కల్పించాలనేటువంటిది అడిగాం, వాటిని కూడా పరిష్కారం చేస్తామని గతంలో హామీ ఇచ్చారు. కాబట్టి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను అమలు జరపాల్సినటువంటి బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ప్రభుత్వం మరింత తాత్సారం చేస్తే ఆశా వర్కర్లో తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు పెరిగేటువంటి ప్రమాదం ఉన్నది. దానికి ప్రభుత్వం రాబోయే కాలంలో ఆందోళనని మరింత ఉధృతం చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా వెంటనే సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే ఆందోళనను ఉధృతం చేయాల్సి వస్తుందని తెలియజేస్తా ఉన్నాం.